సినిమాల్లో అలా చేయకపోతే బెటర్ రిటైర్. చిరంజీవి ఎమోషనల్. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన వాల్తేర్ వీరయ్య ప్రెస్ మీట్. ప్రెస్ మీట్ లో కాసేపు ఎమోషనల్ అయిపోయారు. సంక్రాంతి కానుగ జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా మంగళవారం రాత్రి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ మీట్ కి చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ, టాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తదితరులు వచ్చారు. ప్రెస్ మీట్ లో చిరంజీవి ఒక ప్రశ్న ఎదురైంది. కెరియర్ బిగినింగ్ లో నటుడు ఇమేజ్ కోసం రిస్క్ చేస్తూ కొన్ని సినిమాల్లో చేయాల్సి వస్తుంది. మీరు కూడా గుండా సినిమాల్లో చేశారు. ఆ తర్వాత ఇక ఇమేజ్ వచ్చాక కూడా బావగారు బాగున్నారా మూవీలో బంగీ జంప్ చేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ గా ఉన్న మీరు ఈ మూవీ కోసం 8 డిగ్రీల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందా, వర్షంలో తడుస్తూ సీన్స్ చేయాలా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకి చిరంజీవి ఖచ్చితంగా ఉంది, లేని రోజున బెటర్ రిటైర్, ఇంటికి వెళ్లిపో, ఈ మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చెప్తాను అని సమాధానం ఇచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు కమిట్ అయినప్పుడు, పాత్రకి న్యాయం చేయాలని నువ్వు అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందుల్ని నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ అయినా వాటిని కనబడనీయకూడదు, వాటికి తలొంచి చేయాల్సిందే. అలా చేసినప్పుడే ఆ ఫీల్డ్ లో ఉండేందుకు నీకు అర్హత ఉంటుంది, లేదంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక యాక్టింగ్ గా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నల్ని మీతో వేయించుకోను. స్టార్డమ్ ఊరికే రాదు, రిస్క్ చెయ్యాలి అని మీరే అంటారు. వేషాలపై ఆకలితో ఉండాలి, ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయినప్పుడు ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు అని చిరంజీవి ఎమోషనల్ గా చెప్పారు. ఈ సినిమాలో సాంగ్ కోసం 8 డిగ్రీ చలిలో షర్ట్ ఇప్పేసి చేశాను. ఇంటికి వెళ్లిన తర్వాత నా బాధలు నాకే ఉంటాయి, కానీ బాధని వ్యక్తపరచడం మాత్రం నేను చేయలేదు. గొడ్డులాగా కష్టపడతాను. ఆ సీన్ చేసేటప్పుడు నాకు బాధ అనిపించదు, ఎందుకంటే తెరపై నన్ను చూసినప్పుడు అభిమానుల రియాక్షన్ ని అప్పుడు తలుచుకుంటాను, వారు చప్పట్లని గుర్తు తెచ్చుకుంటాను అని మెగాస్టార్ వెల్లడించారు. వాళ్ళ తేరు వీరయ్యని తెలుగులో పాటు హిందీలో అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు.